యువర్ ఆనర్, ఈ భార్యాబంధు సెక్షన్ మిస్యూజ్ అవుతుందని నేను మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నాను. ఈ సెక్షన్ లీగల్ టెర్రరిజం అని, ఈ సెక్షన్ రావడం వల్ల భర్తలు తమ స్వాతంత్రాన్ని కోల్పోయారని జస్టిస్ బిఎస్ స్వామి గారు, జస్టిస్ యత్రాజులు గారు చెప్పారు. యువర్ ఆనర్, అదే సుప్రీంకోర్టు ఈ సెక్షన్ చట్టబద్ధమని కూడా చెప్పింది. యువర్ ఆనర్, ప్రపంచంలో మిస్యూజ్ కాని సెక్షన్ ఏదీ లేదు. ఎవరో ఒకరు తప్పు చేశారని మొత్తం చట్టాన్నే తప్పు పట్టడం లాయర్ గారి అవివేకం. 9 సంవత్సరాలు పార్లమెంటులో ఎన్నో వాదోపవాదాలు జరిపి ఎందరో మేధావుల్ని ఒప్పించి మెప్పించితే వచ్చింది ఈ భార్య బంధు సెక్షన్. అది ఒప్పించి మెప్పించితే రాలేదు, ఆడవారి ఓటు బ్యాంక్ కోసం వచ్చింది. ఏ ఓట్లు ఆడవాళ్లే వేస్తారా, మగవాళ్లు వెయ్యరా? యువర్ ఆనర్, ఈ మధ్య సుప్రీంకోర్టు ఆటోమేటిక్ అరెస్టులు వద్దని కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అయినా యువర్ ఆనర్, ఈ రోజు కేసు ఈ సెక్షన్ ఎత్తివేయడానికి వేసింది కాదు, నా క్లయింట్ 498A కేసు వాదించడానికి వేసింది. ఆ విషయం మర్చిపోయి లాయర్ గారు సెక్షన్ ఎత్తివేయడం గురించి మాట్లాడుతున్నారు. మిస్టర్ వినాయక్, మీరు కోర్టు సమయం వృధా చేయకుండా కేసు గురించి వాదిస్తే మంచిది. క్షమించండి యువర్ ఆనర్, అసలు విషయానికి వస్తే నా క్లయింట్ పై అతని భార్య తనపై హత్యాయత్నం చేశాడని ఫేక్ కేసు పెట్టింది. ప్రూఫ్ లేకుండా ఫేక్ అని ఎలా అంటారండి? యువర్ ఆనర్, ముద్దాయి సుభాష్ ని క్రాస్ ఎగ్జామ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీ భార్యని హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేయాల్సి వచ్చింది? అంటే ఫుడ్ లో పాయిజన్ కలిపి తనని చంపే ప్రయత్నం చేశావు అంతే కదా? అది కాదు మేడం. యువర్ ఆనర్, ఆ ఫుడ్ ఇద్దరు తిన్నారు, మరి నా క్లయింట్ కి ఏం అవలేదే? అదే చెప్తున్నా యువర్ ఆనర్, నా క్లయింట్ కి మాత్రమే ఫుడ్ లో పాయిజన్ కలిపి పెట్టాడు. లేదండి. యు కెన్ గో. ఓకే మేడం. జస్ట్ ఏ మినిట్ యువర్ ఆనర్. ఇవి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్. ఇది ఫుడ్ లో కలపగా మిగిలిన పాయిజన్. యువర్ ఆనర్, అది పాయిజన్ కాదు, మొక్కలకు చల్లే పురుగుల మందు. కాదు, ఫుడ్ లో కలపడానికి తెచ్చాడు, మిగిలింది దాచాడు. అంటే తాగితే చచ్చిపోతారనా మీ ఉద్దేశం? ఏ మీకు చదువురాదా? నన్ను తాగొద్దు, తాగితే పోతారని రాసుంది. ఒకసారి తాగి చూడండి, మాకు ప్రూఫ్, మీకు క్లారిటీ రెండు వస్తాయి. ఈ తాగితే నా క్లయింట్ నిరపరాధని, హత్యాయత్నం చేయలేదని మీరు నమ్ముతారా? నమ్ముతాం. మీరు ట్రీట్మెంట్ తీసుకోకుండా బ్రతికే ఉంటే ఒప్పుకుంటాం. యువర్ ఆనర్, ఇది కేవలం పురుగులను చంపడానికి తయారు చేసిన మందు, మనుషులను చంపే పవర్ దీనికి లేదు. ఇదంతా నా క్లయింట్ నిరికించడానికి తన భార్య చేసిన కుట్రని నిరూపిస్తా. మిస్టర్ వినాయక్, చూసారా యువర్ ఆనర్, నాకేమైనా జరిగిందా? ఇప్పటికైనా నమ్ముతారా ఇదంతా కుట్రని? భలే తిక్క కుదిరింది వినాయకరావుకి. లేకపోతే 498A ఎత్తే ఇస్తా అంటాడా? అందుకే అతన్ని టెంప్ట్ చేసి పాయిజన్ తాగేలా చేశాను. వాడి గోతిలో వాడే పడ్డాడు. బుద్ధుంటే 498A సెక్షన్ ని ఇక్కడ టచ్ చేయడు. ఇదే రైట్ టైం, రైట్ వేలో వీడిని అమ్మాయిల వైపు మోటివేట్ చేయి. మీ ఇద్దరు పెళ్లి మేం చేస్తాం. థ్యాంక్ యూ సార్. బాధపడుకుని బాసు. అయినా బాసు, మనం ఆ భార్యాబంధు సెక్షన్ ఎత్తేయడానికి ఎవరి కేసునో వాదిస్తాం. ఆ కేసు మొదట్లో మనకు ఫేవర్గానే ఉంటుంది, కానీ అది ఫైనల్కి వచ్చేసరికి ప్రూఫ్లన్నీ తారుమారయ్యి మనకే ఫేవర్ తెప్పిస్తుంది. అవునరా. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది బాసు. ఏంటి? మీరే ఎవరినో ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళతో కేసు పెట్టించేలా చేసి ఆ తర్వాత అది కోర్టులో ఫేక్ అని ప్రూవ్ చేశారనుకో, మనమే విన్ అవుతాం. అప్పుడు ప్రూఫ్ మందే, కేసు మందే. ఎస్, అప్పుడు భార్య బంధు సెక్షన్ ఎత్తేయడం, మీరు అనుకుంది సాధించడం అట్ ఏ టైం అయిపోద్ది కదా. వావ్, సూపర్ ఐడియా రా. అర్జెంట్ గా మన ప్లాన్ వర్కౌట్ అవడానికి ఒక అమ్మాయి కావాలి. అమ్మాయా? ఒక్క నిమిషం బాసు. బాసు, మన క్యాంటీన్ కాంతం అయితే ఎలాగుంటది అంటారు? అమ్మో సూర్యకాంతమా, అది మన మీద కేసు పెట్టదు, మనల్ని కోసి క్యాంటీన్ లో కేక్ లాబెడుతుంది. అవును బాసు, దీని పర్సనాలిటీ చూసి తలగే ఉంది. ఇంకెవరున్నారు అబ్బా? ఇదేంటి ఇక్కడ? ఎవరు బాసు? శృతి అని. నీకు ఇప్పుడు అవసరమా? ఏంటి ఇక్కడ? వీళ్ళిద్దరి మధ్యన సంథింగ్ సంథింగ్.